సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో మరి అన్ని మండల కేంద్రాలల్లో సొసైటీకి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కానీ మార్కెట్ కమిటీకి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు కానీ నియోజకవర్గం మొత్తంలో మరి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి అంతటా కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా గత సంవత్సరం కూడా కరోనా వ్యాప్తంగా రాష్ట్రంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగదు. రైతులు మరి కష్టపడి పండించిన పంట మరి వేస్ట్ కావద్దు, ఖచ్చితంగా ప్రభుత్వమే కొనాలి అని ఒక మంచి దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో కరోనా ఉన్నప్పటికీ కూడా మరి అన్ని కొనుగోలు కేంద్రాలు మరి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ రెండో దఫ కరోనా రావడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఏది ఏమైనా రైతులను నేను కాపాడుకుంటా కూడా మనం కనీ విని ఎరగలేదు, మరి ఎవరు కూడా ఊహించలేదు. ఆ విధంగా ఈరోజు మల్లన్న సాగర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ మరి వాటి ద్వారా కొండపోచమ్మ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉన్నదో మరి కూడవెల్లి వాగులో వేసిన తర్వాత ఈ ప్రాంతంలో దుబ్బాక మండలంలో, మిడిదొడ్డి మండలంలో, తొగుట మండలంలో ముఖ్యంగా మన దుబ్బాక నియోజకవర్గానికే అత్యధికంగా చెర్లు కుంటలు నింపిన ఘనత మన ప్రభుత్వానికి. మరి ఈరోజు అన్ని చెరువులు నిండి కుంటలు నిండి అలువులు కూడా వెళ్తున్నాయి. మరి కూడవెల్లి నుంచి పోయిన వాగు మరి అప్పర్ మానేరులో కూడా మరి ఈరోజు అలువు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఇంత వేసవి కాలంలో కూడా మరి ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి కాళేశ్వరం నుంచి నీళ్లు తేవడం అనేది అంత ఆషామాషి కాదు. ఇవాళ మన ప్రభుత్వం, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజల కోసం, రైతుల కోసం మరి మాటకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం కాబట్టి ఏది ఏమైనప్పటికీ రైతుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని మండల కేంద్రాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ధాన్యం ఎక్కువగా మార్కెట్ యార్డులలోకి, ఐకేపీ సెంటర్లోకి ధాన్యం ఇప్పటికే ఎక్కువగా వచ్చింది. ఎప్పుడు అకాల వర్షాలు పడతాయో, ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రైతన్నలకు సరిపోయేన్ని తాటిపత్రుల్ని సప్లై చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవ అంశం, ప్రతిసారి రైతుల నుంచి వస్తున్నటువంటి కంప్లైంటు 41 కిలోల బదులు 43 కిలోలు, 44 కిలోలు కలుస్తున్నారు అనేటువంటి ఒక ఇబ్బంది వస్తూ ఉంది. దయచేసి ఐకేపీ సెంటర్ అధికారులకు కానీ వ్యవసాయ శాఖ అధికారులకు కానీ నేను చెప్పేటువంటి సూచన, రైతు నిజాయితీ పరుడు, రైతు తప్పు చేయడు. కాబట్టి తూకం వేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోలు బాగు, 1 కిలో 650 గ్రాములే ఉంటుంది సంచి వెయిటు, 41 కిలోలు దాటి ఎవరు కూడా తూకం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, అకాల వర్షాల నుంచి రైతులను కాపాడడానికి ఐకేపీ సెంటర్లకు